తిరుపతిలో భారీ వర్షం కురవడంతో కాలనీలు చెరువులుగా తలపిస్తున్నాయి. వరద నీరు డ్రైనేజీలో వెళ్లలేని పరిస్థితిని ఉంది. అక్కడ స్థానిక ప్రజలు నీరు వెళ్లకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ నీటిలోనే ప్రయాణం చేస్తూ కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. స్మార్ట్ సిటీ అంటూ మాటలు తప్ప డ్రైనేజీలోకి నీరు పోయే మార్గాన్ని అధికారులు చూపడం లేదు. తిరుపతిలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతారేమో చూడాలి. బాబు వదిలే మాట్లాడుతున్నాయి.